అధిక బరువుతో బాధపడుతున్నారా వారి వాడండి తగ్గండి క్లిక్ చేయండి ప్రస్తుతం నాతో ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ గారు ఉన్నారు అసెంబ్లీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేలు కొట్టారని చెప్పుకున్నాను కూడాను నాయుడు పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు మొత్తం మీద కూడా అచ్చెమ్మ నాయుడు అక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఈ రోజు కూడా మీరందరూ కూడా కలిసి వారి మీద దాడి చేశారని చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ స్టైల్లో మీరేం చెప్పదలుచుకున్నారు ఆ చెన్నాయుడు దున్నపోత ఆడి మీద ఎవడ దాడి చేస్తారు సార్ ఆ చెన్నైడే చాలా అసభ్యంగా స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి వాళ్ళు జీవో వన్ మీద మాట్లాడుతూ దాని మీద చర్చించమని ప్రశ్నించవచ్చు దానికి సమయం ఇస్తారు మాట్లాడవచ్చు కానీ స్పీకర్ గారి దగ్గరకు వచ్చి స్పీకర్ గారి మీద ఇలా పడేటట్టు చాలా అసభ్యంగా ప్లకార్డులో పడేటట్టు ప్రవర్తిస్తుంటే అది వద్దని కోరటం జరిగింది సభ్యులందరూ కూడా అసెంబ్లీలో దాన్ని రాద్ధాంతం చేస్తూ ఒక ఎస్సీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే గారి పైన కూడా దాడి చేసింది అచ్చెన్నాయుడు టీడీపీ వర్గాలు దాడి చేసే దాన్ని తీవ్రంగా ఇప్పుడు మేము ఖండిస్తున్నాం ఒక దళిత ఎమ్మెల్యేకి సంబంధించి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడు వారు బృందవంతం చేసినటువంటి రౌడీజాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలందరూ ఈరోజు చూస్తున్నారు సాక్షాత్ స్పీకర్గా కూర్చున్నది కూడా ఒక బీసీ వ్యక్తి ఒక ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒక పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు మంత్రులుగా రాజకీయాలుగా రాజకీయాల్లో మంత్రులుగా ఎన్నో శాఖలు నిర్వహించినటువంటి వ్యక్తి తమ్మినని సీతారాం గారు స్పీకర్గా ఉంటే కనీసమైనటువంటి స్పీకర్కి ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాకి ఇవ్వాల్సినటువంటి స్థాయి కూడా ఈ ఈరోజు అచ్చెన్నాయుడు ఒక మృగంలో ప్ర అసెంబ్లీలో చాలా దారుణంగా ప్రవర్తించాడు దీని తీవ్రంగా మేము ఖండిస్తాం చంద్రబాబు చాలా డిసిప్లిన్గా ఉంచాడు మా అందరినీ ఆయన ఊవంటి వీళ్ళందరినీ కూడా మేము ఏదైనా చేసేవాళ్ళను కూడాను అచ్చెన్నాయుడు సవాల్ మీద బస్ బస్టమీద సవాల్ అన్నాడు చంద్రబాబు నాయుడు ఇంట్లో క్రమశిక్షణ ఏంటో మనకు తెలిసిందే కదా రోడ్ల మీద రౌడీజం గోండాయిజం నేర్పించి రౌ రిగ్గింగులతో గెలిచే గెలిపించే సంస్కృతిని ఏర్పినటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చరిత్రలో రిగ్గింగిని ప్రోత్సహించి రౌడీజం మధ్యాన్ని పోసి 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 ప్రజలకి మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేసి అక్రమాలు చేసింది దౌర్జన్యాలు చేసింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి ఏం క్రమశిక్షణ సార్ మూర్ఖుడు చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ గురించి మాట్లాడి మాట్లాడారు చంద్రబాబు నాయుడు లేదు క్రమశిక్షణకి నీతి నిజాయితీగా మారిపోయారు జగన్ అన్న ఈరోజు ఎంతో క్రమశిక్షణతో మమ్మల్ని ఉంచుతున్నారు వాళ్ళంత ఇష్ట వాళ్ళ దౌ ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నా సరే మమ్మల్ని మాత్రం కూల్గానే ఉండమంటారు సార్ మేము ఎప్పుడు కూడా అలా ప్రవర్తించలేదు స్పీకర్ గారు తన మౌనం ఊహించి సభను నడిపిస్తున్నారు మౌనం ఊహించడం వెనక అర్థం కూడా అర్థం చేసుకోవాలని నేను ప్రతిపక్ష నాయకులకు చెప్తున్నాను చెప్పండి మొన్న ఉత్తరాంధ్ర ఎన్నికల ప్రభావంతో మీరు అందరు కూడాను ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పు కూడాను అచ్చెన్నాయుడు పెద్ద ఎత్తున విమర్శలు అందిస్తున్నారు మరి పక్కన అసెంబ్లీలో కూడాను అదే తరహాగా ఆయన కామెంట్లు చేస్తున్నారు ఉత్తరాంధ్ర ఎన్నికలు ఇటు ఏదైతే ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ దువాడి శ్రీనివాస్ లాంటి వాళ్ళందరూ కూడాను నోరు మూసుకుంటే బాగుంటుందని చెప్పు ఆయన వ్యాఖ్యానిస్తున్నారు అసలు అచ్చెన్నాయుడికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అసలు ఉత్తరాంధ్ర ఎన్నికల గురించి బుర్రెక్కింద అధిక బరువుతో బాధపడుతున్నారా బీబెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి బరువు తగ్గండి వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి